లాక్డౌన్ మంచిదేనమ్మా, కంటిన్యూ చేయడం మంచిది. ఒక విధంగా కాకపోతే ఏంటంటే చాలామంది నిత్యావసర వస్తువులు కానీ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ దొరకని చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు పండించే పంట ఏంటంటే అది కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే ఇంతకాలం కష్టపడిన పంట అనేది ఇప్పుడు వాళ్ళు సొమ్ములు చేసుకోవాలి కావాలని పరిస్థితుంది. అంటే చేరు నుంచి ఏంటంటే మార్కెట్కి రావాలి మార్కెట్లో, దాని గురించి చాలామంది కృషి చేయాలి కంపల్సరీగా. దాని గురించి గవర్నమెంట్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ప్లస్ అలాగే చిన్న తరహా కాయల పరిశ్రమలు కూడా చాలా వరకు ఇదే అయిపోతున్నాయి అన్నమాట, మూసిపోయే పొజిషన్ వస్తుందన్నమాట. దాన్ని కూడా మనం ప్రోత్సహించాలని ఆవశ్యకత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎంతసేపు ఓకే జనాల ఆరోగ్యం కూడా ముఖ్యమే కాదనట్లా, ఫస్ట్ ప్రయారిటీ జనాల ఆరోగ్యం కూడా ముఖ్యమే ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దాంతోపాటు జనాల ఆరోగ్యంతో పాటు అసలు స్టేట్ గవర్నమెంట్కి కూడా ఎంత కొంత అసలు ఏంటిది ఈ బడ్జెట్లో మేము ఇంత కటాయిస్తున్నాం మీకు, దీన్ని ఇట్లా వదిలించు దీనికోసం అని చెప్పి చిన్న తరహా పరిశ్రమలకు కానీ లేకపోతే రైతులకు కానీ ఎవరికైనా కానీ చాలామంది కార్మికులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళందరికీ కానీ ఎంతో కొంత మినిమం ప్రోత్సాహం అనేది ఇవ్వడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కనీసం నిన్న అనౌన్స్ మోడీ గారు అనౌన్స్ చేసిన దాంట్లో ఆ విధమైనటువంటి ఏ విధమైన ప్రకటన అసలు వెలువడలేదన్నమాట. అది వెనక చాలా బాధాకరం. అది ముందు గవర్నమెంట్ ఆరోగ్యానికి కానీ ప్రాధాన్యత ఇవ్వస్తున్న కాదనట్లా, దాంతోపాటు ఏంటంటే ఇది కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక్కసారిగా బడ్జెట్ కానీ సరిగ్గా లేకపోయినట్టయితే గవర్నమెంట్ అంటే ఎకానమీ మొత్తం దెబ్బతిన పరిస్థితి వస్తుంది అనమాట. దాని గురించి ఏంటంటే కంపల్సరీగా అంటే ఎక్స్టెండ్ చేయడం మంచిదే, కాకపోతే ఏంటంటే కొన్ని లిబర్లే చేసి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి ఈ టైంలో ఏంటంటే కొంత బడ్జెట్ ఇచ్చి కార్మికులకు కానీ చిన్న తరహా పరిశ్రమలకు కానీ లేదా రైతులు పండించే పండించి దీనికి కానీ అన్నిటికీ ఆదుకోవాలని పరిస్థితుంది కంపల్సరీ అనమాట. ఇప్పుడు అది వైరస్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు బాగానే తీసుకుంటుంది. వైరస్ కంట్రోల్ మొత్తం చర్యలు బాగానే తీసుకుంటుంది. అది కూడా ఏంటంటే ఇంకా చాలామంది స్వతంత్రంగా బయటకు వస్తున్నారు తీర్చుకొని, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 5% కొంతమంది ఏంటంటే ఇంకేదో సందేహించిన అటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా బయటకు వస్తే బాగుంటుంది. మాక్సిమం ఏంటంటే క్లియర్ ఆఫ్ అయిపోతుంది తొందరగా మనకి ఏంటంటే లాక్డౌన్ ఎక్కితే వేస్తున్న ప్రారంభంలో ఏర్పడుతుంది అనమాట. ప్రజల సపోర్ట్ కూడా బాగా ఇస్తున్నారు. ప్రజల సపోర్ట్ ఈ విధంగా సపోర్ట్ వస్తుంది ఎవరు ఊహించలేదు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే బ్రహ్మాండంగా సపోర్ట్ వస్తుంది, దాంట్లో విషయంలో ప్రాబ్లం లేదు. పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. ప్లస్ ఒక వీళ్ళు పారిశుద్ధ్య వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. ఆ విషయంలో మాత్రం డోకా లేదు పోలీస్ వ్యవస్థ. వాలంటీర్లు కూడా పర్వాలేదండి, వాలంటీర్ల వ్యవస్థ ఉండబట్టి కొంతవరకు గవర్నమెంట్ కూడా కొంచెం ఫ్రీ అయింది కొద్దిగా. ఎందుకంటే ఇమీడియట్గా ఎవరు ఎక్కడైనా ఉన్నారో ఏంటనేది ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ఏంటంటే పక్కనే ఇంటి వాళ్ళు కూడా ఎవరైనా ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైనా వచ్చినా సరే ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది వాళ్ళకి అనమాట. అందువల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంట్కి. అవకాశం ఉంటుంది, బాగా ఉంటుంది అవకాశం ఉంటుంది. పర్వాలేదు పర్వాలేదు వాలంటీర్లు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు తక్కువ. వాళ్ళకి ఇచ్చేది అంతా మనం వాళ్ళ డ్యూటీ ఆ విధంగా చేస్తున్నారంటే గ్రేట్ ఒక విధంగా. అవును, ఇది ఈ టైంలో కష్టకాలంలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అంతకమించి ఇంకేం కావాలి మనకు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అంతకంటే మించింది ఏమీ లేదు. ఓకే, నా పేరు దుర్గారావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.